మీరందరూ మీ యొక్క నమ్మకాన్ని మేము ఎప్పుడు బొమ్మ చేయమో కష్టపడి కాళహస్తి ఒక డెవలప్మెంట్కి మా నాన్నగారి కృషి చాలా అంటే చాలానే ఉంటుంది. ప్రతి ఒక్క మీటింగ్లో మా నాన్నగారు ఒక మాట అంటారు, 30 సంవత్సరాలు వెనకబడింది శ్రీకాళహస్తి, ఖచ్చితంగా ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్లాలని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బెంగళూరులో చదివేటప్పుడు నా ఫ్రెండ్స్కి మీ సొంత ఊరు ఏదంటే శ్రీకాళహస్తి అని చెప్పేటప్పుడు వాళ్ళకి అది తెలిసేది కాదు. నేను తిరుపతి పక్కన ఉండే కాళహస్తి అక్కడి నుంచి 24 కిలోమీటర్స్ వెళ్తే మా ఊరు వస్తుందని చెప్పేదాన్ని. ఇప్పుడు నేను చాలా గర్వంగా చెప్పుకోగలను, శ్రీకాళహస్తి తిరుపతికి దీటిగా కొట్టుకుంటుందని. మెడ్రాస్కి అయితేనేమి బెంగళూరుకి అయితేనేమి నాకు నాన్నగారు చెప్పినట్టు ఆ స్టేజ్కి వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. రెండోది ఏంటంటే, మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట నాకు హెచ్చరిస్తుంటారు, నువ్వు ఒక ఎమ్మెల్యే కూతురు కాదు, కేవలం బియ్యపు మధుసూదనుడి కూతురువే, ఎప్పటికీ అలాగే ఉండాలా, క్రమశిక్షణగా నువ్వు ఉండాలా, కొమ్ములు ఏ రోజు వస్తే ఆ రోజు నువ్వు కాళహస్తిలో వదిలేసి వెళ్ళిపోవాలని గట్టిగా చెప్తుంటారు. కరోనా వచ్చి చాలామందికి లాస్ జరిగిందని నాకు తెలుసు. మనకే కాదు ప్రపంచం మొత్తం అలా ఒక స్టేజ్ కిందకెళ్ళింది. కానీ ఆ టైంలో ఒకే ఒక నాయకుడు మన వెన్నంటుంటి ధైర్యం ఇచ్చిన ఒకే ఒక నాయకుడు మన బియ్యం మధుసూదన్ రెడ్డి. చాలామంది ఇంట్లోకి వచ్చిన మా నాన్న ప్రాణ సైతు తెగించుకొని బయటకు వచ్చారు. మా అమ్మ కూడా అనింది ప్రతిసారి, ఎందుకు ఇట్లా జరుగుతున్నావు, చాలా నీకు డయాబెటిక్ ఉంది, అంత అవసరం ఇప్పుడు పోవటం ఇలా అంటుంటే, కాళహస్తి నియోజకవర్గంలో ఆకలి చావుక ఎవరు ఉండొద్దు, నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను, నన్ను చూసి ఇంకొక 10 మంది రావాలా అని నా నాయకుడు ఏకైక నాయకుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు. ఇంకొకటి ఏంటంటే, కాళహస్తి పుట్టినప్పటి నుంచి ఎంపీ టికెట్ మన కాళహస్తికి ఇంతవరకు వచ్చింది లేదు, అవునా కాదా మీరే చెప్పండి. ప్రతిసారి బయట వాళ్ళే అవుతున్నారు, ఈసారి జగన్ అన్న మన కాళహస్తి వ్యక్తికి, మన లోకల్ వ్యక్తికి ఇచ్చారు. మీ అందరి ఆశస్సులు మా నాన్నగారి పైన ఎట్టుండి గురుమూర్తి అన్న పైన కూడా అట్టే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం వచ్చే ప్రతి ఒక్కరికి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.